చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజని రాజకీయంగా పట్టు బిగుస్తూ ఉండడం, ఏడాదిలోనే జనాదరణ పెంచుకుని ఇమేజ్ ఉన్న నేతగా ఎదగడం కొందరికి కంటకింపుగా మారింది. వైసీపీ అంతర్గత రాజకీయాలతో రజని స్పీడ్ కు బ్రేకులు వేయాలని ప్రయత్నించినా ప్రజాభిమానంతో ఆమె దూసుకుపోతూ ఉండడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరుపేట ఎమ్మెల్యే రజనీల మధ్య వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రబల ఊరేగింపు విషయంలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఈ వర్గాలకు మధ్య జరిగిన గొడవ విషయం తెలిసిందే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు, అదే సామాజిక వర్గానికి చెందిన చిలకలూరుపేట వైసీపీ సీనియర్ నేత మరి రాజశేఖర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రజనీ వర్గం వారు గుర్రుగా ఉన్నారు. పైగా చిలకలూరిపేట వైసీపీ కమ్మ నేతలు ఏదైనా పని చేయించుకోవాలంటే రజనీ దగ్గరకు వెళ్లకుండా లావుని కలుస్తున్నారట. ఈ విషయంలో రజనీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు నియోజకవర్గ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో జగన్ సీనియర్ నేత మర్రిని కాదనే రజనీకి టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో మర్రి వర్గం రజని విజయం కోసం కష్టపడ్డారు, కానీ గెలిచాక ఆమె తమని పక్కన పెట్టేశారని మర్రి వర్గంలో అసంతృప్తితో ఉంది. దీంతో వారు ఎంపీ లావు శ్రీకృష్ణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం పెరిగితే తనకు ఇబ్బంది అని రజనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎక్కడికక్కడ ఎంపీ మర్రిలకు చెక్ పెట్టడానికి చూస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఫార్ములా ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు ముఖ్యమంత్రులు మంత్రులు. ఎంపీలు ఎమ్మెల్యేలను కాదని లోకల్ పాలిటిక్స్ లో వేలు పెడితే అది ఎమ్మెల్యేలకే నష్టమని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారు. అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నా తన పనితీరుతో తొలి ఏడాదే విడుదల రజనీ మంచి మార్కులు కొట్టేశారు. ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ.